మళ్ళీ ఎప్పుడు ముసలోళ్ళు అయ్యే వరకు చచ్చిపోయే వరకు కూడా మర్చిపోం ఆ పాట. అంత మెమరీ ఉంటుంది మనకు, దేవుడు అట్లా ఇచ్చాడు. సరేనా, హృదయపూర్వకంగా నేర్చుకోవాలి పాడాలి. మీరు కూడా మళ్ళీ పెద్ద అయితే సండే స్కూల్ పిల్లలకి అవన్నీ నేర్పియాలి కదా. అన్నీ ఇప్పటి నుంచే మనం అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. మీ మేలు కొరికే చెప్తాం, మేము చెప్పకపోతే మీరు ఏం నేర్చుకుంటారు? అందుకే ఒక్కోసారి కోప్పడతాం. కోప్పడేది ఎందుకు, శిక్షించేది ఎందుకు? ఎందుకు, మీ మిమ్మల్ని ప్రేమించి మీరు బాగుండాలని. సరేనా, స్తోతింతు ప్రభునే జయంచు, స్తోతింతు ప్రభునే జయంచు, ఆ
ఇంకొక పాట పాడుకుందాము. సమూయేలు వంటి చెవులను నాకు ఇమ్ము ప్రభువా. ఇవన్నీ కండక్ట్ చేసేయాలి మీరు, ఏమి పాడేటప్పుడే నేర్చేసుకోవాలా. మీరు చిన్నపిల్లలు కదా, మీరు చక్కగా మీకు మెమరీ ఉంటుంది బాగా. సమూయేలు వంటి చెవులను నాకు ఇమ్ము ప్రభువా. దేవుని మెల్లని స్వరము వినేడి I
ఇంగ్లీష్ పాట ఒకటి పాడుకున్నాం, కొంచెం సౌండ్ తగ్గించాము, మళ్ళీ వాళ్ళకు వినిపిస్తుంది. పోయిన వారం వినిపించిందని వచ్చారు, కొంచెం సౌండ్ తగ్గించు. తలుపు బాగా వేసాను, ఎవరినైనా వెళ్ళి తలుపు బాగా శబ్దాలు అడుగుతాయి. దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. పలకండి సాంగ్ నెంబర్ 398. చెప్పండి, దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ and on earth, all authority in heaven and on earth, there is power in the name of the Lord. He is Lord, He is King. Jesus Christ is Lord and King. There ee part padukunu devu naamamlo em undi power nana idu kochu తగ్గించు. దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హీస్ లార్డ్, హీస్ కింగ్. జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్ అండ్ కింగ్. యేసుక్రీస్తు ప్రభు ఎవరమ్మా? ఆయన కింగ్, కింగ్ ఆఫ్ ద కింగ్స్, లార్డ్ ఆఫ్ ద లార్డ్స్. సరేనా, ఒకసారి ఏమైందంట, మరి కొరియాలో యాంగిచు అనే ఒక భక్తుడు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎలా మారాడంటే, మీలాంటి చిన్న అమ్మాయి అమ్మాయికి మరి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంతో ప్రేమ. యేసు ప్రభు నా కోసమే ఆయన దేవుడైండి, ఈ లోకానికి మానవుడిగా వచ్చి మరి నా శిక్ష భరించాడా, నేను తలంచే చెడ్డ తలంపులు వాటన్నిటిని బట్టి మరి నాకు ముళ్ళ కిరీటము అల్లి నా తల మీద పెట్టాలి. అయితే నాకు బదులు యేసు ప్రభు ఆ ముల కిరీటాన్ని పెట్టించుకున్నాడట. మరి నేను చేతులతో కాళ్ళతో చేసే పాపాన్ని బట్టి నాకు మేకులు కొట్టాలి. అయితే నాకు బదులు యేసు ప్రభు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మరి నేను మరి చేసిన దేహంలో చేసిన ఆ పాపానికి రావాల్సిన శిక్ష యేసు ప్రభు మేకు మరి వీపంతా కూడా కొరడ దెబ్బలు అవన్నీ. ఇప్పుడు ఆ పాప విన్న తర్వాత ఇక ఆ రోజే మనసు మార్చుకుని తన పాపాలన్నీ ఒప్పుకొని యేసు ప్రభును హృదయంలో చేర్చుకుంది. తర్వాత ఇక మరి ఎంతమంది యేసయ్య నమ్ముకోకుండా ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు, మరి వాళ్ళందరూ చనిపోతే పాపంతోనే చనిపోతే నరకానికి పోతారు కదా అని ఆ చిన్న పాప ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదంట. సరేనా, అందరినీ రక్షించేసయ్యా, అందరినీ తెలుసుకోవాలి వేసయ్యా అని చెప్పి. అలాగా ఒకసారి ఏమైందంటే, ఈ పాల్ యాంగిచో అనే భక్తుడు తనకు టీబీ వ్యాధి వచ్చి ఇక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. డాక్టర్స్ అన్నారు ఇక నువ్వు బ్రతకవు, చనిపోతావు, నువ్వు 3 నెలలే బ్రతుకుతావు, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీకు ఏదేదైతే ఇష్టమో అవన్నీ కూడా చేసుకుని తిను, మంచిగా ఆహారం తీసుకో అని చెప్పి పంపించేస్తారు. అలా పంపించినప్పుడు ఇక పాపం ఎంత దిగులుగా ఉంటాడు కదా, ఎంత బాధగా ఉంటుంది కదా, నేను చచ్చిపోతున్నాను అనేసి పాపం చాలా కృంగిపోయాడు, చాలా బాధతో ఉన్నాడు. అలా ఉంటున్నప్పుడు ఈ పాప ఏం చేసిందంటే, ఈ చిన్న పాప తెలుసుకుంది కదా
జోని ఏం చేస్తుందంటే అమ్మే పేరు జోని అనుకుందాం ఆ పాప ఏం చేస్తుందంటే ఇట్లాగా కొంతమంది దగ్గరికి వెళ్లి స్వార్తలు న్యూ టెస్టమెంట్ లో విస్తుందన్నమాట అలాగా ఈ చో గారి దగ్గరికి ఆంగి చో దగ్గరికి వచ్చి అయ్యా దయచేసి బైబిల్ ఈ చదువుకోండి అయ్యా అని బతిమాలుకుంటూ చాలా ప్లీజింగ్ గా రిక్వెస్ట్ గా రిక్వెస్ట్ చేస్తా అలాగా అడిగిందన్నమాట అడిగితే ఆయన బౌద్ధుడు బౌద్ధ మతస్థుడు ఎవరు ఆంగి చో మరి ఆ అమ్మాయిని చీదరించుకుంటా వచ్చి నాకు వద్దు అవసరం లేదు అని చెప్పి చాలా కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపో అవసరం లేదని పంపించేశాడు ఇక అమ్మాయి పాపం వెళ్ళిపోయింది మళ్ళా ప్రార్థన చేసింది యేసయ్య ఆయన మార్చు ఆయన దగ్గరికి నేను మళ్ళా వెళ్తాను అని ప్రార్థన చేసుకుని మళ్ళా రెండో రోజు వచ్చింది మళ్ళా వస్తే కూడా కోపపడి తరిమేశాడు మళ్ళా పాప విడిచిపెట్టలే మళ్ళా బైబిల్ తీసుకుని అయ్యా దయచేసి మీరు చదవండి అని ఏడిచిందంట పాపం అలా ఏడుస్తుంటే ఆయన హృదయం కరిగిపోయి అయ్యో ఎందుకు ఈ పాప నా కోసం ఏడుస్తుంది అని చెప్పి అమ్మ ఏడవకు నీకోసమన్న నేను చదువుతాలే అని చెప్పి అప్పుడు బైబిల్ తీసుకొని అలాగ చదివి సరేనా ఆయన రక్షింపబడ్డాడు ఆయన రక్షింపబడి ఇప్పుడు 85 ఇయర్స్ 85 ఇయర్స్ ఉంటుంది ఆయన ఇప్పుడు కొరియాలో ఆ సంఘమే అసలు ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా అన్ని దేశాలలో కంటే కూడా కొరియా దేశంలో మరి చాలా గొప్ప ఉద్యమం వచ్చింది రివైవల్ వచ్చింది సరే వాళ్ళు ఎక్కువ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు మరి నశించు ఆత్మల కొరకు అందరు రక్షణ పొందాలి అందరు దేవుని తెలుసుకోవాలి పరలోకం చేరాలని అందరు ప్రార్థన చేస్తుంటారు అలాగా ఆ సంఘము మరి లక్షల కొలది ప్రజలు దేవుని నమ్ముకున్నారు వీటన్నిటి కారణం ఎవరు ఆ చిన్న పాప కదా ఆ చిన్న పాప ద్వారా దేవుడు ఆంగి చో గారిని పాల్ ఆంగి చోగా మార్చాడు అంత గొప్ప సేవ చేస్తున్నాడు మరి పరలోకంలో ఆ పాపకు ఎంత బహుమానాలు ఉంటాయో కదా కాబట్టి అంత గొప్ప దేవుడు మరి ఆంగి చో భక్తుని దగ్గర భక్తునికి మరి అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి ఆ కొరియా దేశం యొక్క ప్రధానమంత్రి వాళ్ళ యొక్క పిఏ ఫోన్ చేస్తాడంట ఆంగి చో గారి కొరకు పాల ఆంగి చో కొరకు ఫోన్ చేస్తే అప్పుడు అక్కడ ఫోన్ దగ్గర ఉన్నటువంటి బ్రదర్ ఏం చేశారంటే ఎవరండి అంటే నేను ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను అన్నాడట ఎవరు కావాలండి అంటే పాల ఆంగి చో గారు ఉన్నారా ఆయన అవసరం ఆయన కావాలా మా ప్రధానమంత్రి చెప్పాడు ఆయనతో మాట్లాడాలన్నాడు అన్నారట అంటే అప్పుడు ఆయన అన్నాడంట ఆ బ్రదర్ అన్నారంట ఇప్పుడు కుదరదండి ఇప్పుడు కుదరదు మా పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడరు అన్నారట ఏంటి ఏం చెప్తున్నావు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాం అంటే లేదండి ఇప్పుడు కుదరదండి ఆయన ప్రార్థనలో ఉన్నాడు అన్నారంట అంటే ఇక సరే అని ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత మళ్ళీ ఆ రోజే మా సాయంత్రం మాట్లాడతాడు మా పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడరండి అన్నారంట సరే తర్వాత ఏమైందంటే ప్రధానమంత్రి ఫోన్ చేశాడంట పాల యాంగిచో ఆఫీస్కి ఫోన్ చేస్తే హలో ఎవరండి నేనండి ఎవరండి మీరు అంటే పాల యాంగిచోనండి మీరేనా పాల యాంగిచో మరి మేము ఇంతకుముందు మా పిఏ ఫోన్ చేశారు మీకు మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడరు సాయంత్రం మాట్లాడతారని ఎవరో చెప్పారండి అని అంటే అవునండి నేను మరి నేను ప్రధానమంత్రి అయ్యుండి ఈ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తుంటే అలా చెప్పారు ఏంటి మీరంటే అవునండి మరి అందరికంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు ప్రధానమంత్రుల కంటే ప్రధానమంత్రి ఉన్నాడండి ఆయన ఎవరండి ఆయనే అండి జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు ఆయనతో నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకెవరితో మాట్లాడినండి అన్నారండి ఎంత కదా ఎంత ధైర్యంగా చెప్పాడు వాళ్ళ యాంగిచు గారు అలాగా మన ఆయన ఎవరు ఎన్నో సాంగ్ మనం చెప్పుకున్నాము 3 అది 390
8 అది పాడేసుకొని ముగించుకుందాము 398 There is power in the name of the Lord. There is power in the name of the Lord. All authority in heaven and on earth. There is power in the name of the Lord. He is Lord. He is King. Jesus Christ is Lord. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా ఈ వారం అంతా ప్రాక్టీస్ చేసి రండి ఈ వారం మీకు హోంవర్క్ ఏమంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము మీరు అది చదవాలి తర్వాత రాయాలి వచ్చే వారం నోట్స్ తీసుకురావాలి నేను మార్నింగ్ సెషన్లో వస్తాను ఆఫ్టర్నూన్ సెషన్లో వస్తాను ఇప్పుడు ఆంటీ మనకు జయశ్రీ ఆంటీ
మీకు లెసన్ చెప్తారు సరేనా మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి ఇంతవరకు పాటల్లో సహాయం చేశారు నీ వందనాలు విన్నాము పాటలైనా మరి ప్రభువా మరి చెప్పబడే మాటలైనా బిడ్డలకు జ్ఞాపకంగా ఉండేటట్టుగా చేయము బిడ్డల యొక్క హృదయాల ముద్ర వేయము దేవా బిడ్డలందరిని దీవించుము నీ దాసులను కూడా బలపరిచి నీ యొక్క ఆత్మతో నింపి వాడుకోము యేసు ప్రభువ నామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.